Okay students, so here torsion's current growth equation. So torsion's current growth equation anedi manaku dielectrical materials lo itunu, so leakage current vale untundi, conduction process dielectrical material lo fail. Okay, aa dielectrical material fail avakunda, okay, so conduction breakdown avakunda endante mana evevi, okay, so entha amount la current on flow, okay, any number of electrons ani cause avutundi. Okay, ala cause avadaniki manaku eve chances undi. Okay, వాటి గురించి ఇది థౌజండ్ కరెంట్ గ్రోత్ ఈక్వేషన్. సో ఇక్కడ మనకు టూ టైప్స్ ఆఫ్ అయనైజేషన్స్ ఉన్నాయి. ఒకటి ప్రైమరీ అయనైజేషన్, ఇంకొకటి ఏంటంటే సెకండరీ అయనైజేషన్. సో మనకు టూ అయనైజేషన్ ప్రాసెస్లో ఎంతవరకు కరెంట్ ఫ్లో అవుతుంది, ఓకే, ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేది కాజ్ అవుతాయి, ఓకే, కండక్షన్స్కి. సో వాటి గురించి ఏంటంటే మనకు థౌజండ్స్ అనే ఓకే సైంటిస్ట్ అనేది ఏంటంటే అతని నేమ్ మీదుగా ఒక ఈక్వేషన్స్ ఏదైతుందో వాటిని ప్రపోజ్. సో అందుట్లో ఏంటంటే టూ, సో ప్రైమరీ అయనైజేషన్ అండ్ సెకండరీ అయనైజేషన్. సో ఇక్కడ ప్రైమరీ అయనైజేషన్స్ అంటే మనకు క్యాథోడ్ యానోడ్. సో సారీ క్యాథోడ్ యానోడ్ ఏంటి అంటే, సో క్యాథోడ్ యానోడ్ అనేది ఏంటంటే మనకు సర్క్యూట్ బ్రేకర్ ఉంటుంది. ఓకే, సో సర్క్యూట్ బ్రేకర్స్ అనేది మనకు ట్రాన్స్మిషన్ లైన్లో జనరేటర్స్ లైన్ ఏంటంటే, సో జనరేటింగ్ స్టేషన్స్ అన్నింటిలో కూడా ఏంటంటే ఒక ప్రొటెక్టివ్ ఎలిమెంట్. సో ఈ ప్రొటెక్టివ్ ఎలిమెంట్లు ఏంటంటే మనకు కాంటాక్ట్స్. సో కాంటాక్ట్స్ ఏవైతుంటే మనకు స్విచ్చెస్ లా అన్నమాట. సో ఇది స్విచ్ లాగా యాక్ట్ అవుతుంది. సో మనకేమవుతుందంటే ఇక్కడ టూ కాంటాక్ట్స్ ఉంటాయి. ఓకే, సో ఈ కాంటాక్ట్స్లో ఒకటి ఏంటంటే ఫిక్స్డ్ కాంటాక్ట్ ఉంటుంది, ఇంకోటి మూవబుల్ కాంటాక్ట్ ఉంటుంది. సో నార్మల్ హెల్దీ సెక్షన్స్ ఉన్నప్పుడు ఏంటంటే రెండు కూడా ఈ విధంగా కాంటాక్ట్ అయి ఉంటాయి. ఓకే, సో ఈ విధంగా కాంటాక్ట్ అయినప్పుడు సో మనకి ఎలాంటి ఓకే మనకి ఏంటంటే పవర్ ఫ్లో ఉంటుంది. సో ఎప్పుడైతే ఫాల్ట్ వచ్చింది అనుకోండి, ఓకే, సో ఫాల్ట్ వచ్చినప్పుడు ఏమవుతుంది, ఈ కాంటాక్ట్స్ అనేది మూవ్ అవుతాయి. సో ఫిక్స్డ్ కాంటాక్ట్ ఏతుందో, ఓకే, సో అది అలాగే ఉంటుంది. ఓకే, సో మూవబుల్ కాంటాక్ట్ అనేది ఈ ప్లేస్ నుంచి ఈ ప్లేస్కి ఏర్పడుతుంది. ఓకేనండి, సో ఫిక్స్డ్ కాంటాక్ట్ అనేది ఏమవుతుందో అలాగే ఉంది, మూవబుల్ కాంటాక్ట్ అని మూవ్. సో అలా మూవ్ అయినప్పుడు ఏమవుతుందంటే మనకు హై వోల్టేజ్, ఓకే, సో ఇక్కడ ఏదైతుందో, సో ఈ కాంటాక్ట్ మిడిల్ ఏంటంటే మనకు మూవ్ అయ్యే కొద్దికి, ఓకే, సో మూవ్ అయ్యే కొద్దిగా ఏమవుతుంటుంది మనకు అక్కడ స్పార్క్స్ అని వస్తుంది. సో ఇన్ ద టర్మ్స్ ఆఫ్ స్పార్క్స్ అంటే ఏంటి అంటే మనకి ఇక్కడ ఆర్క్ అనేది, సో ఆర్క్ అనేది ఎలా ప్రొడ్యూస్ అవుతుంది అంటే ఆర్క్ అక్కడ ఆర్క్ ప్రొడ్యూస్ అయ్యేది ఏంటంటాం అంటే మనం వాటినే ఇక్కడ అయనైజేషన్ ప్రాసెస్ అంటాం. ఓకే, ఇక్కడ ఏదైతే గ్యాస్ ఉంటుందో, ఓకే, ఆ గ్యాస్ అనేది కూడా టోటల్గా ఆ ఎయిర్ అనేది కూడా ఏంటంటే ఒక కండక్షన్ పాత్గా ఉంది. సో ఇక్కడ నుంచి ఏంటంటే కరెంట్ అని ఫ్లో అవుతుంది, ఓకే, స్మాల్ అమౌంట్ ఆఫ్ కరెంట్ అని ఫ్లో అవుతుంది. సో ఆ కరెంట్ని ఏం చేయాలంటే మనం రిమూవ్ చేయాలి. సో అలా అలాగే ఉందనుకోండి ఏమవుతుంది, ఫాల్ట్ ఏదన్నా ఇక్కడ ఏదన్నా ఫాల్ట్ వచ్చింది అనుకోండి, ఓకే, సో ఇన్పుట్ కానీ ఇన్పుట్ సైడ్ నుంచి కానీ అవుట్పుట్ సైడ్ కానీ, ఓకే, ఏదన్నా ఫాల్ట్ వచ్చింది అనుకోండి, ఆ ఫాల్ట్ వల్ల ఏమవుతుందంటే మనం రిమూవ్ చేయాలి. ఆ రిమూవ్ చేయడానికి ఏదైతుందో మనం ఇక్కడ ఏంటంటే ఒక సర్క్యూట్ బ్రేకర్, సర్క్యూట్ బ్రేకర్ అనేది ఏంటంటే ఒక స్విచ్, సో ఫ్యూజ్ లాగా. సో ఫ్యూజ్ ఏమిటి, ఏదైనా ఫాల్ట్ వచ్చినప్పుడు అయితే ఆటోమేటిక్గా ట్రిప్ అవుతుంది కానీ అలాగే ఇక్కడ కూడా ఏంటంటే ఇది ట్రిప్ అవుతుంది. సో ఇలా ట్రిప్ అయ్యేటప్పుడు ఏంటంటే మనకు కాంటాక్ట్స్ అనేది మూవ్ అవుతుంది. సో ఇలా మూవ్ అయ్యేటప్పుడు మనకి ఏమవుతుందో ఇక్కడ ప్లేస్ ఏవుతుందో ఈ ప్లేస్లో మనకి ఏంటంటే ఆర్క్ అనేది ప్రొడ్యూస్. సో ఆర్క్ ప్రొడ్యూస్ కావడానికి కారణం ఏంటంటే అయనైజేషన్ ప్రాసెస్. ఓకే, సో ఇక్కడ ఏంటంటే టోటల్ గ్యాస్ ఏవుతుందో, ఓకే, ఎయిర్ అనేది కూడా ఏంటంటే టోటల్గా కండక్ట్గా అవుతుంది. సో కండక్ట్ అవడం ఏంటంటే కరెంట్ ఫ్లో ఉంటుంది. ఓకే, ఈ కరెంట్ ఫ్లోని ఏదైతుందో మనం అవాయిడ్ చేయడానికి మనం ఏం చేస్తామంటే ఒక గ్యాస్ ఛాంబర్, సో మనం ఒక గ్యాస్ ఛాంబర్ని ఫ్లో చేస్తాం. సో గ్యాస్ ఛాంబర్ తోటి ఏంటంటే మనకు డైఎలక్ట్రికల్ మెటీరియల్స్ ఉంటాయి. ఓకే, సో నైట్రోజన్, కార్బన్ డైఆక్సైడ్, సల్ఫర్, హెక్సాఫర్, సో వాటిని ఏంటంటే ఒక గ్యాస్ లాగా ఈ హై ప్రెషర్ గ్యాస్ని ఏంటంటే ఎప్పుడైతే మూవ్ కాంటాక్ట్స్ అని మూవ్ అయినప్పుడు వాటిని ఫ్లో చేస్తాం.
ఓకే సో ఇక్కడ గ్యాస్ చాంబర్ ఉన్నప్పుడు ఇక్కడికి గ్యాస్ అనేది ఇందుట్లా వెన్న స్పార్క్స్ వచ్చినప్పుడు ఈ స్పార్క్స్ ఏవైతున్నా ఆర్క్ ని ఓకే ఈ ఆర్క్ ని ఏందంటే మనం టోటల్ గా రిమూవ్ చేయాలి సో రిమూవ్ చేయడానికి ఏందంటే మనం ఒక గ్యాస్ ని సో అవే డైఎలెక్ట్రికల్ మెటీరియల్ సో డైఎలెక్ట్రికల్ మెటీరియల్స్ కూడా అలాగే కండక్షన్ అయింది అనుకోండి ఓకే సో డైఎలెక్ట్రికల్ మెటీరియల్స్ కూడా అలాగే కండక్షన్ కరెంట్ ఫ్లో అయినాయి అనుకోండి ఓకే సో హై ప్రెషర్ తోటి పంపించిన తర్వాత కూడా ఇది కూడా ఒక ఎలక్ట్రికల్ మీడియంగా వర్క్ అయింది అనుకోండి ఓకే అప్పుడేమవుతుంది ఫాల్ట్ అనేది క్లియర్ అవుతుంది సో ఇలా ఏ కండిషన్స్లో మనకి ఫాల్ట్ ఈ విధంగా అయోనైజేషన్స్ అయ్యి ఓకే డైఎలెక్ట్రికల్ మెటీరియల్ అనేది కండక్ట్ అవుతుందో ఓకే సో అక్కడ ఏమవుతుంది అది ఎంతవరకు ఎంత అమౌంట్ ఆఫ్ కరెంట్ అవుతుంది ఓకే వాటి రేంజ్ ఎంత ఓకే ఏ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి ఓకే వాటి ఫైండ్ అవుట్ చేయడానికి ఇది 1000 కరెంట్ గ్రోత్ ఈక్వేషన్ ఓకే సో ప్రైమరీ అయోనైజేషన్స్లో ఎంత కరెంట్ ఫ్లో అవుతుంది ఓకే సెకండరీ అయోనైజేషన్స్లో ఎంత కరెంట్ ఫ్లో అవుతుంది వాటి గురించి తెలుసుకునేది ఈ 1000 ఈక్వేషన్ ఓకేనండి సో ఇప్పుడు మీకు క్లారిటీగా వచ్చిందని అనుకుంటాను ఓకేనా సో ప్రైమరీ కాంటాక్ట్స్ ఓకే ఒకటి ఏంటంటే మనకు ఫిక్స్డ్ కరెంట్ ఇంకోటి మొబైల్ కరెంట్ సో వాటిని ఏంటంటే ఒక పాస్ట్ యానోడ్గా క్యాథోడ్ ఓకే డీసీ అనుకున్నప్పుడు ఏంటంటే యానోడ్ క్యాథోడ్ సో మన కేఎస్ఎల్ మనకి ఏంది ఒక టెర్మినల్ ఓకేనండి సో ఇక్కడ మనం తీసుకుంటాం సో ఇక్కడ ఏంది మనకి ఇక్కడ ఫ్లో అవే తీసుకుంటాం ఓకేనా సో ఇక్కడ క్యాథోడ్ యానోడ్ సో ఇక్కడ క్యాథోడ్ యానోడ్స్ అనేది అంటే టూ ప్లేట్స్గా మనం కన్సిడరేషన్ తీసుకుంటాం సో అదే ఎక్స్పెరిమెంట్స్ అవుతుందో ఇక్కడ సర్క్యూట్ బ్రేకర్ అవుతుందో ఈ సర్క్యూట్ బ్రేకర్ ఎక్స్ప్లెయిన్ ఓకే మన ఎక్స్ప్లెనేషన్ చేయడానికి ఏంటంటే ఒక టూ కాంటాక్ట్స్ వన్ ఈస్ క్యాథోడ్ ఇంకోటి యానోడ్ సో మనం యానోడ్కి ఏం పాజిటివ్ ఛార్జ్ క్యాథోడ్కి ఏం నెగిటివ్ ఛార్జ్ సో దీని వల్ల ఏంటంటే మనం ఒక డైఎలెక్ట్రికల్ మెటీరియల్ ప్లేస్ చేస్తాం సో ఇక్కడ డైఎలెక్ట్రికల్ మీడియాని ఏదన్నా గ్యాస్ని ప్లేస్ చేస్తాం సో ఈ గ్యాస్ ఏదవుతుంది సో యాడ్ నుంచి క్యాథోడ్ క్యాథోడ్ నుంచి అవుతుందో సో రెండింటి ప్లేస్లో ఏంటంటే కరెంట్ ఫ్లోకు ఉండా ప్రొవైడ్ చేయడం ఓకే సో కరెంట్ ఫ్లో కాకుండా ఇది మెటీరియల్ ఉండాలి సో ఇక్కడైతే ఎప్పుడైతే మనం హై వోల్టేజ్ కరెంట్ ఇచ్చాము ఓకే హై వోల్టేజ్ కరెంట్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది ఇందుట్లో ఉంది ఎలక్ట్రాన్స్ అనేది ఓకే సో ఇందుట్లో పాజిటివ్ ఆయన్స్ ఓకే ఇక్కడ ఏమవుతుంది మనకు యానోడ్లు ఏంటంటే పాజిటివ్ ఆయన్స్ ఉంటాయండి ఓకే సో ఈ పాజిటివ్ ఆయన్స్ అన్నీ కూడా ఏమవుతుందంటే క్యాథోడ్స్ ఆయన్ అనేది అట్రాక్ట్ అవుతాయి ఓకే సో నెగిటివ్ ఛార్జ్ కాబట్టి ఏంటంటే సో ఆపోజిట్ ఛార్జ్కి ట్రాన్స్ఫర్ అవుతాయి ఓకే ఇక్కడ ఉన్న క్యాథోడ్స్ దగ్గర ఉన్న ఎలక్ట్రాన్స్ ఉంటాయి కానీ సో ఈ ఎలక్ట్రాన్స్ అనేది యానోడ్స్ సైడ్ అట్రాక్ట్ అవుతాయి సో ఇక్కడ ఏమవుతుంది ఈ రెండు ట్రాన్స్ఫర్ వల్ల ఓకే సో యానోడ్ అనేది మనకు యానోడ్ దగ్గర ఉన్న పాజిటివ్ ఆయన్స్ అవుతున్నాయి ఓకే వాటి ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్ వల్ల ఓకే సో పాజిటివ్ ఆయన్స్ ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ అవుతుంది ఏమవుతుందంటే ఎప్పుడైతే ఈ గ్యాస్ ఆటమ్స్ ఓకే సో ఇక్కడ ఒక గ్యాస్ ఆటమ్ ఉంది ఓకే దీనికి ఒక ఎలక్ట్రాన్ వచ్చింది సో ఎలక్ట్రాన్స్ అనేది కంబైన్ అయినప్పుడు ఇక్కడ ఉన్న గ్యాస్ ఆటమ్స్కు ఉన్న లాస్ట్ బ్యాలెన్సిక్ ఎలక్ట్రాన్స్ అవుతున్నా అవి కూడా బాంబర్డ్ అయ్యి ఓకే అవి బయటకు వెళ్ళిపోతుంది ఫోర్సెస్ ఎక్స్టర్నల్ ఫోర్స్ వచ్చి ఇక్కడ ఏదైతుందో మనకు ఆటమ్స్కి ఏంటంటే వ్యాలెన్సీ బ్యాండ్ ఎలక్ట్రాన్స్ అన్ని కూడా ఏంటంటే బయటకు వస్తాయి ఓకే సో హెవీ ఫోర్స్ వల్ల ఏంటంటే అవి రిలీజ్ అవుతాయి సో రిలీజ్ అవ్వడం వల్ల ఏంటంటే ఇక్కడ మొత్తం కూడా ఫ్రీ ఎలక్ట్రాన్స్ వస్తాయి సో ఆ ఫ్రీ ఎలక్ట్రాన్సెస్ ఏవుతుందో ఇక్కడ ఆ ఫ్రీ ఎలక్ట్రాన్స్ అనేది ఫ్లో అయ్యి సో ఇక్కడ ఏంటంటే కరెంట్ ఫ్లో అనేది తీసుకుంటుంది సో దీని ఏమవుతుందంటే మనం అయోనైజేషన్ ప్రాసెస్ అంటాం సో ఇక్కడ ఫ్రీ ఎలక్ట్రాన్స్ అనేది అవడం వల్ల ఏంటంటే దీన్ని ప్రైమరీ అయోనైజేషన్ అంటారు ఓకే సెకండరీ అయోనైజేషన్ అంటే సో ఇక్కడ ఫ్రీ ఎలక్ట్రాన్స్ అనేది ప్రొవైడ్ ఓకే
సో ఇక్కడ ఏంది ఒక ఎలక్ట్రాన్ అండ్ గ్యాస్ అంటూ ఆకివ్వడం లేదంటే మనకు ఎలక్ట్రాన్స్ అండ్ ఆయన్స్ అని ప్రొవైడ్ సో ఈ రెండింటి వల్ల ఏముందంటే ఇది ప్రైమ్ సో ఈ పాజిటివ్ ఆయన్స్ అవుతున్నాయి ఓకే సో పాజిటివ్ ఆయన్స్ అనేది కూడా ఏంటంటే మళ్ళీ సో క్యాథోడ్ సైడ్ ఫ్లో అవుతుంది ఓకే నెగిటివ్ ఛార్జ్ వల్ల ఓకే సో పాజిటివ్ ఛార్జ్ నెగిటివ్ సో ఆపోజిట్ ఛార్జ్ వల్ల ఏంటంటే క్యాథోడ్ సైడ్ ఫ్లో సో పాజిటివ్ ఆయన్స్ అనేది క్యాథోడ్ దగ్గర వెళ్ళినప్పుడు సో ఇక్కడ కూడా ఏంటంటే ఎలక్ట్రాన్స్ ఉంటాయి స్మాల్ అమౌంట్ ఆఫ్ ఓకే స్మాల్ అమౌంట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేది పాజిటివ్ ఆయన్స్ తోటి కంబైన్ అయ్యి ఓకే కొలైడ్ అయ్యి ఇక్కడ ఏంటంటే మెనీ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఫ్లో అయ్యి ఓకే మళ్ళీ ఏమవుతుంది సో ప్రైమరీ అయనైజేషన్స్ అయిపోయింది ఓకే సో ప్రైమరీ అయనైజేషన్ వల్ల ప్రొడ్యూస్ అయిన ఆయన్స్ అవుతున్నా అవి కూడా ఏంటంటే ఇక్కడ క్యాథోడ్ దగ్గర ఫ్రీ ఎలక్ట్రాన్స్ని కంబైనేషన్ అయ్యి ఓకే మెనీ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఫ్లో అయితే ఓకే సో ఇంకా ఎక్కువ ఎలక్ట్రాన్స్ ప్రొడ్యూస్ చేసింది అనుకుని దాన్ని ఏమంటున్నాం అంటే మనం సెకండరీ అయనైజేషన్ ప్రాసెస్ అంట ఓకే సో ఈ సెకండరీ అయనైజేషన్ ప్రాసెస్లో ఎంత అమౌంట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఫ్లో అయ్యాయి ఓకే అవి కండక్షన్స్ ఏ విధంగా చేసాయి వాటిని ఫైండ్ అవుట్ చేయడానికి ఏంటంటే థౌజండ్స్ కరెంట్ గ్రోత్ ఈక్వేషన్ ఫర్ సెకండరీ అయనైజేషన్ ప్రాసెస్ అంట ఓకే సో ఇక్కడ మనం తీసుకున్నట్టు ఓకే సో ఎప్పుడైతే ఒక డిస్టెన్స్ సో మనకి ఏం చేస్తున్నాం అంటే ఒక ఎక్స్పెరిమెంట్ తీసుకుంటాం సో ఈ ఎక్స్పెరిమెంట్ ఏంటంటే టూ ప్లేట్స్ ఉన్నాయి ఒక డిస్టెన్స్ తీసుకుంటాం సో ఈ డిస్టెన్స్ ఎంత అంటే డిఎక్స్ అనే డిస్టెన్స్ సో డిస్టెన్స్ ఈ క్యాథోడ్ నుంచి ఈ డిస్టెన్స్ డిఎక్స్ వరకు ఎలక్ట్రాన్స్ ఎన్ని ఫ్లో అయినాయి ఆల్ఫా ఎన్ డిఎక్స్ గా తీసుకుంటాం ఓకే వీటిని ఏమంటుందంటే ఆల్ఫా ఎన్ డిఎక్స్ అంటారు సో ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎంత అంటే డిఎన్ అన్నమాట సో టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎంత ఫ్లో అవుతున్నాయి అంటే డిఎన్ సో దాని వాల్యూ ఎంత అంటే ఆల్ఫా ఎన్ డిఎక్స్ సో ఆల్ఫా అనేది ఏంటంటే రేడియేషన్ ఓకే ఇక్కడ ఏమంటుందంటే దాన్ని కరెంట్ గ్రోత్ ఓకే థౌజండ్స్ కోఎఫిషియంట్ సో ఈ రేడియేషన్స్ వల్ల కూడా ఏంటంటే ఇంపాక్ట్ ఉంది సో నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ డిస్టెన్స్ సో ఇక్కడ ఏం తీసుకునేందంటే డిఎన్ బై ఎన్ సో ఇక్కడ ఆల్ఫాలా ఉంది ఓకే ఎన్ డిఎక్స్ ఇక్కడ ఏంది డిఎన్ బై ఎన్ ఇక్కడ ఎన్ ఉండదు సారీ ఓకే డిఎన్ బై ఎన్ ఆల్ఫా డిఎక్స్ ఓకే ఇంటిగ్రేషన్ చేస్తే మనకేమవుతుంది ఆల్ఫా డిఎన్ బై ఎన్ ఓకే ఆల్ఫా ఓకే ఇంటిగ్రేట్ ఆల్ఫా డిఎక్స్ సో ఇక్కడ ఏమవుతుంది మనం ఇంటిగ్రేషన్ చేస్తున్నాం సో ఇంటిగ్రేషన్ వల్ల మనకేంది ల్యాన్ ఉంటుంది ఓకే సో ల్యాగ్ అర్థం సార్ సో ల్యాన్ ఈక్వేషన్స్ వల్ల ఏమవుతుంది అంటే మనకు ఏ అనేది ఒక ఇంటిగ్రల్ కాన్స్టెంట్ సో ఇంటిగ్రల్ కాన్స్టెంట్ వాల్యూస్ని మనం ఇక్కడ ఏమవుతుంది మనకు ఇంటిగ్రల్ కాన్స్టెంట్స్ ఏవైతుంటాయో వాటిని అప్లై చేస్తుంది ఓకే ఇనిషియల్ కండిషన్ సో ఇక్కడ 0 నుంచి 1, 0 నుంచి 2 ఆ విధంగా ఉంటాయి కానీ సో ఇక్కడ 0 నుంచి n+ అనుకో సో ఇక్కడ 0 వాల్యూస్ మనం అప్లై చేసినప్పుడు ఓకే సో ఎక్స్ వాల్యూ అనేది 0 ఉన్నప్పుడు మనకి ఎంత వచ్చింది ఎన్ వాల్యూ అనేది కూడా ఎన్ అట ఓకే సో ఇక్కడ మనం ఫస్ట్ కండిషన్ ఓకే సెకండ్ కండిషన్స్లో ఏమవుతుంది ఎన్ ఇస్ ఈక్వల్ ఎన్ నాట్ అయినప్పుడు ఓకే సో ఎక్స్ వాల్యూ 0 ఉన్నప్పుడు ఏమవుతుంది సో అదే సెకండ్ కండిషన్లో ఎన్ ఈక్వల్ టు ఎన్ సో అప్పుడు ఏమవుతుంది ల్యాన్ ఎన్ ఇస్ ఈక్వల్ టు ఏ అవుతుంది ఓకే సో ఇక్కడ ఉంది ఏ వాల్యూ ఏమవుతుందంటే ల్యాన్ ఎన్ నాట్ సో ఈ ల్యాన్ ఎన్ నాట్ని ఏమంటుందంటే ఈ ఈక్వేషన్స్ మనం సబ్స్టిట్యూట్ చేస్తున్నాం సో ఈ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేయడం వల్ల ఏంటంటే మనకు ల్యాన్ ఎన్ నాట్ ఈస్ ఈక్వల్ టు ఆల్ఫా ఎక్స్ ప్లస్ ల్యాన్ ఎన్ నాట్ వాల్యూ వచ్చింది ఇక్కడ సో ల్యాన్ వాల్యూని ఓకే ఇక్కడ ఉన్న ల్యాన్ సో ఇక్కడ మనం ఆర్హెచ్ఎస్ నుంచి ఓకే ఎల్హెచ్ఎస్ సో అప్పుడు ఏమవుతుంది మనకు ఆల్ఫెక్స్ మాత్రమే ఓకే సో ఈ రెండింటి ఏవుతుందో సో మనకి ఈక్వేషన్ లాగ్ అర్థం ఈక్వేషన్స్ ఏవుతున్నాయి ఓకే లాగ్ ఎక్స్ మైనస్ లాగ్ వై ఇస్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ బై వై ఉంది కానీ సో అప్పుడు ఏమవుతుందంటే ఈ ఈక్వేషన్ కూడా ఏమవుతుందంటే ల్యాన్ ఎన్ బై ఎన్ఆర్ ఓకే లాగర్థమ్స్ అయినా సరే ల్యాన్స్ అనే ఓకే ఏమైనా సరే ఎల్ఎన్గా అయినా సరే మనం రాస్తుంటాం ఓకే ఎల్ఎన్ అని రాస్తారు కొందరు ల్యాగ్ అని రాస్తారు ఓకే ల్యాన్ ఇక్కడ ఏంటంటే ల్యాన్ అని రాస్తారు
సో మనకి ఏంటంటే ఇక్కడ ఏంది ln n by n0 is equal to alpha x. సో ఈ ln టర్మ్ ని మనం ఇయడానికి ఏంటంటే రిమూవ్ చేయడానికి మనం ఏం చేస్తామంటే బోత్ సైడ్స్ ఎక్స్పోనెన్షియల్ టర్మ్ సబ్ట్రాక్ట్ చేస్తాం. సో ఎక్స్పోనెన్షియల్ టర్మ్స్ ఏదైతున్నాయో సో ఏం అప్లై చేస్తే బోత్ సైడ్స్ ఎక్స్పోనెన్షియల్ టర్మ్స్ అప్లై చేస్తామంటే మనకి ఈ పవర్ ఆఫ్ ln n by n0 e power of alpha x. సో ఇక్కడ ఈ ఫార్ములా నుంచి ఏంటంటే మనకి ఈ పవర్ ఆఫ్ ln x అవుతుందంటే x అవుతుంది. ఓకే, దాంట్లో ఏంటంటే n by n0 is equal to e power of alpha x. ఓకే, సో ఈ ఈక్వేషన్స్ ని తీసుకుంటానంటే n0 ని మనం r చేసుకోవాలి. ఓకే, సో ప్రైమ్ ఇన్ ది ఈక్వేషన్ n is equal to n0 e power of x. సో ఇది నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఓకే, ఇది నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. సో ఇదే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ని మనం కరెంట్ గా తీసుకున్నప్పుడు ఓకే అప్పుడు ఏమవుతుంది టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటే టోటల్ కరెంట్. ఇనిషియల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఏమి తీసుకుంటానంటే ఇనిషియల్ కరెంట్ గా తీసుకుంటాం. ఓకే, ఎక్స్ అంటే డిస్టెన్స్ రైట్. సో ఇదేంది ఈక్వేషన్ ఏంటంటే ఈ ఈక్వేషన్ మనం ఏమంటున్నాం అంటే కరెంట్ గ్రోత్ ఈక్వేషన్. ఓకే, టౌజన్ ప్రైమరీ కరెంట్ గ్రోత్ ఈక్వేషన్. ఇక్కడ ఆల్ఫా అనేది ఏంటంటే కరెంట్ గ్రోత్ ఈక్వేషన్. ఓకే, సో ప్రైమరీ కోఎఫిషియంట్, ప్రైమరీ అయనైజేషన్ కోఎఫిషియంట్. ఓకే, సో ఇదే ఈక్వేషన్స్ ని మనం ఏంటంటే సెకండ్ అయనైజేషన్ ప్రాసెస్ లో వాడతాం. సెకండ్ అయనైజేషన్ ప్రాసెస్ లో ఏంటంటే మనకు ఫస్ట్ ప్రైమరీ అయనైజేషన్స్ ఉంటేనే మనకు సెకండ్ అయనైజేషన్. సో అందుకే ఏంటంటే ఈ ఈక్వేషన్ మనలో వాడతాం. సో ఇక్కడ ఏవైతే ఎలక్ట్రాన్స్ ఉంటాయో ఓకే ఇక్కడ మనం అదే కదా. సో ఇక్కడ ఏవైతుందో మనం ఇక్కడ టూ ఎలక్ట్రోడ్స్ ఉన్నాయి. ఓకే, ప్రైమరీ ప్రైమరీ అయనైజేషన్ అయింది. ఓకే, ప్రైమరీ అయనైజేషన్స్లో ఏవైతున్నా సో ఇక్కడ ప్రొడ్యూస్ అయిన అయాన్స్ ఏవైతున్నాయి పాజిటివ్ అయాన్స్. సో మళ్ళీ క్యాథోడ్ దగ్గరికి వెళ్ళినప్పుడు సో క్యాథోడ్ దగ్గర ఇంపాక్ట్ అయినప్పుడు ఇక్కడ ఏముందంటే ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో ఈ ఎలక్ట్రాన్స్ కంబైన్ అయినప్పుడు ఓకే ఇక్కడ కూడా మళ్ళీ ఇంకా కొన్ని ఫ్రీ ఎలక్ట్రాన్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. ఈ ఎలక్ట్రాన్స్ ఏముందంటే మనం ఏమంటున్నాం సెకండరీ ఎలక్ట్రాన్. సో ఈ సెకండరీ ఎలక్ట్రాన్స్ అనేది ఏమవుతుందంటే పాజిటివ్ అయాన్స్ ఇంపాక్ట్. ఓకే, ఇది ఫస్ట్ పాజిటివ్ అయాన్. ఇంకొక కండిషన్ ఏంటంటే ఫోటాన్స్. సో ఫోటాన్స్ అంటే మనకి ఏదైనా యువి ఎక్స్ట్రా ఏవైతుందో యువి కండిషన్స్ వల్ల కానీ ఓకే లైటింగ్ కండిషన్స్ వల్ల అంటే మనకు ఎలక్ట్రాన్స్ ప్రొడ్యూస్ అవుతాయి ఆ ఎలక్ట్రాన్. సో ఇంకొకటి ఏంటంటే మెటల్స్ అంటే ఒకవేళ మెటల్ కన్సిషన్ తీసుకున్నప్పుడు అది స్టేబుల్గా ఉండకుండా ఏంటంటే వేరియేషన్స్ అవుతాయి. సో అందులో న్యూట్రల్ ఆటమ్స్ కూడా ఏంటంటే కొద్దిగా ఎఫెక్ట్ అయ్యి ఎలక్ట్రాన్స్ ప్రొడ్యూస్. సో అదొక. సో ఇక్కడ ఏంటంటే మనం ఈ కండిషన్స్ ఏం కన్సిడర్ చేసుకుంటాం. పాజిటివ్ అయాన్స్ ఇంపాక్ట్ అండ్ ఫోటాన్. సో ఇక్కడ ఏమవుతుందంటే ఐ. సో ప్రైమరీ అయాన్జేషన్ ఏమవుతుందంటే ఇక్కడ ఐ ఈజ్ ఈక్వల్ టు ఇది. సో సెకండరీ అయాన్జేషన్స్ ఏమవుతుందో పాజిటివ్ అయాన్స్ ఫోటాన్స్ కన్సిడర్ చేసినప్పుడు సో టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ సో ఏమవుతుందో సో ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఇనిషియల్గా ఉన్న ఎలక్ట్రాన్స్ నెక్స్ట్ ఈ రెండింటి ఇంపాక్ట్ వల్ల వచ్చే ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఏమవుతుందంటే మనం ఎన్ని ఎలక్ట్రాన్స్ చెప్పగలం. వాటిని ఏంటంటే ఎన్ ప్లస్ ఎలక్ట్రాన్స్ అని అంటారు. ఓకే, సో ఎన్ ప్లస్ ఎన్. సో ఈ ఎన్ ఈ వాల్యూస్ని ఏమవుతుందో మనం ఏంటంటే టోటల్గా కలిసి ఒక ఈక్వేషన్స్గా తీసుకుంటాం. సో ఇక్కడ ఏమంటున్నాం రెండింటిని వాల్యూస్ తీసుకుంటాం. ఓకే, సో ఇదే దాన్ని మనం ప్రైమరీ అయనైజేషన్స్ వాల్యూ దాంట్లో సబ్స్టిట్యూట్ చేసి ఓకే ఈ టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఓకే సో వాల్యూస్ ఏంటంటే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తుంది. సో అప్పుడు ఏమవుతుంది మనకు టోటల్ వాల్యూ ఓకే ఇక్కడ మనం తీసుకుంటాం. సో n ఈజ్ ఈక్వల్ టు ఎన్ నాట్ వాల్యూ ఏమవుతుందంటే ఈ రెండింటి కాంబినేషన్ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మనం రెండు కండిషన్స్ కన్సిడర్ చేసుకున్నప్పుడు ఓకే ఇదే దాన్ని ఇక్కడ మనం నీట్గా రాస్తాం. ఓకే, సో ఇక్కడ ఏంటంటే పాజిటివ్ అయాన్. సో మనకి ఏంది ఏమవుతుంది గామా ఎఫెక్ట్ వల్ల ఎలక్ట్రాన్స్ ఉంటుంది. సో ఆ గామా ఎఫెక్ట్ వల్ల అయినప్పుడు
total number of electrons ilutunnayo okay aa total number of electrons continue chesukoni next gamma effective valley electrons kuda konni so appudu migitha vinne okay so appudu em untundi manaku produce electrons positive electrons ilutunna vaatini endante ikkada manam isukuntam okay gamma n okay gamma of n minus n naught plus n plus so ikkada idi manaku vachu so deeni mana solve chese manaku vachedi edante so n plus equal to gamma n minus n naught by 1 plus gamma okay so ee equation endante manam inta mundu ki equation avutundo okay so mari endante primary ionizations ayutundo this consider chestamo okay aa equation ni manam substitute chestamo okay aa equation ni manam solve chesthe okay सालवे मन को इक्वेशन इधी n इज ईक्वल टू ओके इक्वेशन सा मन को सो इकड़े रूम साल स्टेप्स अने प्राक्टिस ओके सो इकड़े नंबर आफ् इलेक्ट्रॉन्स इकट्ठे करेक्ट ओके सो इक प्लस माइनस मनकने वेरिएशन बटे अभी वेरे अवतू उ सो इक आलफा सेकंड आयनाइजेशन कोएफिशिएंट सो प्राइमरी आयनाइजेशन कोएफिशिएंट अंटे आल्फा सेकंड आयनाइजेशन अंटे गामा ओके सो इप्पुडु